హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జేకే మహేశ్వరి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న సీజే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం జగన్ హాజరవుతారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు సీజేగా కేంద్ర న్యాయశాఖ నియమించింది. దసరా పండుగ సందర్భంగా ప్రైవేట్ బస్సులు అధిక ధరలు వసూలు చేస్తే 50,000 రూపాయలు జరిమానా విధిస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అన్నారు. తెలంగాణలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీపై పడకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 800 ప్రత్యేక బస్సులు నడిపామని తెలిపారు. ఈ నెల 10-11 తేదీల్లో టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేతలు పెడుతున్న కేసులకు భయపడేది లేదని అన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలు జరుపుతున్న పరిసర ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు పర్యటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. యురేనియంతో వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల పంటలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తవ్వకాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్రంలో యుద్ధమానికి సిద్ధమవుతామని ప్రకటించారు. తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గత రాత్రి శ్రీ మలయప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై వెన్నదొంగ కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభా వాహనంలో ఊరేగిన స్వామి రాత్రికి చంద్రుడి ప్రభతో వెలిగిపోతున్న వాహనంపై దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని నేటి నుండి టీటీడీ వివిధ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. దివ్య దర్శనం సమయ నిర్దేశిత టోకెన్ల జారీ నిలిపివేయనున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. సుమారు 50,000 మంది కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొంటుంటే సమ్మె పాక్షికమే అనడం సరికాదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలిశామని వారంతా తమకు మద్దతు ప్రకటించారని చెప్పారు. తాను కొందరు ఉద్యోగులను విమర్శించానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. నేటి నుంచి నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు సంస్థ మనుగడకు కొన్ని చర్యలు తప్పవని సీఎం అన్నారు. ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చట్టవిరుద్ధంగా అదీ పండుగల సీజన్లో సమ్మెకు దిగారని మండిపడ్డారు. వారితో రాజీ పడే సమస్యే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచిందని స్పష్టం చేశారు.
ఇక ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి 2 గుర్తింపు సంఘాలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ 1 నెల 10 వాయిదా వేశారు. సమ్మెను వెంటనే విరమించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా ఉక్కుపాదంతో అణిచివేస్తామనడం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం కక్ష సాధించడం సరికాదని, కార్మికులను తొలగిస్తే ప్రభుత్వాన్ని ప్రజలు కూలుస్తారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమింపచేయాలని అన్నారు. ఫామ్ హౌస్ నిర్ణయాలను ప్రజలపై రుద్దడం సరికాదని మండిపడ్డారు లక్ష్మణ్. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన అహంకారానికి పరాకాష్ట అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమని, కార్మిక చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్లో సమ్మె చేయడం ఒక భాగమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కార్మికులతో చర్చలు జరిపి సమస్యకు ఒక సానుకూల పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. సమ్మెకు దిగిన ఉద్యోగులతో చర్చలు జరపకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం సీఎం కేసీఆర్ అహంభావానికి నిదర్శనమని అన్నారు బట్టి విక్రమార్క. తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు జరిగాయి. 10,000 మంది మహిళలు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలను పేర్చి 30 అడుగుల బతుకమ్మ సెకటంతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. ట్యాంక్ బండ్పై నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు సీఎం సతీమణి, శోభా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున రావడంతో రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. 2 రోజులుగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దాదాపు 180,000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్ల కోసం అన్ని ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రైళ్లు ఆగకముందే ప్రయాణికులు పరుగులు తీస్తుండటంతో తోపులాట జరుగుతోంది. ప్రయాణికులు పోటెత్తడంతో రైళ్లలో కనీసం నిల్చునేందుకు కూడా ఖాళీ లేక ఇబ్బంది పడుతున్నారు. దసరా పండుగ రోజు ఏపీ, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. ఇది ఉపరితల ఆవర్తనంగా మారి ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి సూరహరంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలోకి వర్షం నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రి సెల్లార్లోని ఐసీయూ విభాగం ఉండటంతో ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఇతర వార్డుల్లో వర్షం నీరు చేరింది. ఐసీయూలోకి ఒక్కసారిగా నీరు చేరడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బంది బకెట్లతో ఐసీయూలోని వర్షం నీటిని బయటకు తోడారు. భారత ప్రభుత్వ ఆయుధ పూజ ఈసారి ఫ్రాన్స్లో జరగనుంది. సాంప్రదాయం ప్రకారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ పూజ నిర్వహించనున్నారు. ఆయన 8 ఫ్రాన్స్లో తొలి రఫేల్లను అందుకోనున్నారు. అదే రోజు అక్కడ శస్త్ర పూజను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్ పయనమయ్యారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో భేటీ కానున్నారు. అనంతరం రఫేల్ విమానాలను స్వీకరించనున్నారు రక్షణ శాఖ మంత్రి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ కసరత్తులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో ప్రారంభించనుంది. నెమ్మదించిన వృద్ధి రేటు సహా అనేక సమస్యలను పరిగణలోకి తీసుకుని
ప్రణాళికలను తయారు చేయనుంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 14 నుంచి ప్రారంభమవుతుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితి మందగమనంగా సాగడంతో దాని నుంచి బయటపడేందుకు నిపుణుల సలహాలతో బడ్జెట్ తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో డిసెంబర్ 16 నిర్వహించనున్న విముక్తి స్వర్ణోత్సవాలు ప్రారంభ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరు కానున్నారు. మన దేశంలో 4 రోజుల పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందంతో భేటీ అయ్యారు. తమ దేశ స్వర్ణోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సోనియాను ఆమె కుమారుడు రాహుల్ గాంధీని, కుమార్తె ప్రియాంకను ఆహ్వానించారు. బంగ్లాదేశ్కు విముక్తి లభించడంలో భారతదేశ పాత్రను, ఇందిరాగాంధీ కుటుంబంతో తమ దేశానికి ఉన్న అనుబంధాన్ని హసీనా గుర్తు చేసుకున్నారు. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ టీంకు అరుదైన అవార్డు దక్కింది. ఆ టీంకు 51వ స్క్వాడ్రన్కు యునైట్ సైటేషన్ అవార్డు అందిస్తున్నట్లు వాయుసేనా విభాగం తెలిపింది. అక్టోబర్ 8 జరిగే ఎయిర్ ఫోర్స్ డే వేడుకల్లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ అవార్డును అందించనున్నారు. ముంబైలోని ఆర్ఏ కాలనీలో చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. దీనిపై న్యాయశాస్త్ర విద్యార్థులు రాసిన లేఖను సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీసుకుని విచారణ జరుపుతోంది. ముంబై మెట్రో కారిడార్ కార్షెడ్ కోసం ఉత్తర ముంబైలోని ఆర్ఏ కాలనీలో ఉన్న సుమారు 2200 చెట్లను తొలగిస్తున్నారు. వీటి తొలగింపుకు ట్రీ అథారిటీ ఆమోదం తెలిపింది. చెట్ల నరికివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లకు బాంబే హైకోర్టు ఓకే చెప్పింది. అయితే ఇన్ని చెట్లు తొలగించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.